తదాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని పెద్దలు అంటూ ఉంటారు అది ముమ్మాటికి నిజమే ముఖ్యంగా సంధ్యా వేళల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి తదాస్తు దేవతల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే సాధారణంగా ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అది ఫలిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మన మనస్సు మంచినే ఆశిస్తే అదే జరుగుతుంది కీడుని తలిస్తే కీడే జరిగి తీరుతుంది ఇబ్బందులు తప్పవు అందుకే మంచినే తలుచుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు ఇక తదాస్తు దేవతలు సాయం సంధ్య వేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి చెడు మాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తుంటే ఆ మాటే జరిగిపోతుందట ఈ తదాస్తు అనేది స్వవిషయంలో వర్తిస్తుంది మనిషి తన ధర్మానికి విరుద్ధంగా ఏ మాట మాట్లాడకూడదని అలా అనుకుంటే దేవతలు తదాస్తు అని అంటారు దీంతో జరగాల్సిందంతా జరిగిపోతుంది అందుకే నెగిటివ్గా మనలో మనం ఆలోచించే యోచనలు సైతం ఒక్కోసారి జరిగిపోతూ ఉంటాయి ధనం ఉండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు చెప్తూ ఉంటే నిజంగానే లేకుండా పోతుంది ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచూ నటిస్తూ అనారోగ్యం ప్రాప్తిస్తుంది అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు చెడు మాటలు పలుకుట మంచిది కాదు అందుకే మంచి గురించే ఆలోచించాలి మంచే మాట్లాడాలి ధర్మాన్నే ఆచరించాలి అప్పుడు మనకు మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు